సిరీస్లో తొలి టెస్ట్ మ్యాచ్. మొదటి రోజే 17 వికెట్లు పడ్డాయి. మొదటి 4 సెషన్లో కలిపితే 20 వికెట్లు పడిపోయినాయి. అలాంటి టెస్ట్ మ్యాచ్లో తర్వాత 2 సెషన్లో ఒక వికెట్ పడకుండా టీమిండియా బ్యాటర్లు ఆడగలరని ఎవరైనా ఊహిస్తారా? అందులోనూ మొదటి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆల్అవుట్ అయినటువంటి జట్టు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ చెలరేగిపోయారు. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్తో సీనియర్ కేఎల్ రాహుల్ కలిసి టీమిండియాను సురక్షితమైన స్థానానికి చేర్చేస్తున్నారు. ఇప్పటికే 2 ఇన్నింగ్స్లో 172 పరుగులు వికెట్లేమీ కోల్పోకుండా సాధించారు. భారీ స్కోర్. 2004 తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద ఫస్ట్ వికెట్కి 100 రన్స్ పార్ట్నర్షిప్ సాధించారు. అప్పట్లో వీరేంద్ర సెహ్వాగ్, ఆకాష్ చోప్రా కలిసి 123 రన్స్ చేస్తే ఇప్పటికే 172 రన్స్కి ఒక వికెట్ కోల్పోకుండా రాహుల్ యశస్వి జైస్వాల్ పార్ట్నర్షిప్ కొనసాగుతుంది. రెండో రోజు ఆట ముగిసింది. 218 రన్స్ లీడింగ్లో టీమిండియా ఉంది. దాదాపుగా టీం సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇంకా 10 వికెట్లు చేతిలో ఉన్నాయి. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా ఇన్నింగ్స్ ప్రారంభించే ఛాన్స్ జైస్వాల్కి, రాహుల్కి ఉంది. జైస్వాల్ ఇప్పటికే 90 పరుగులు సాధించాడు. రాహుల్ 62 రన్స్తో నాట్అవుట్గా ఉన్నారు. ఇద్దరు ఫ్రెష్గా రేపు ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఆస్ట్రేలియా పేస్ త్రయాన్ని ఎలా ఎదుర్కొంటారన్నదే కీలకం. ఇప్పటికే సుమారు 55 ఓవర్లు పైబడినటువంటి బాల్ దాదాపుగా పాతబడిపోయింది. మరొక 20 ఓవర్ల పాటు ఇదే బాల్తో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. పిచ్ కూడా పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కొన్ని బాల్స్ కష్టమైనటువంటి వచ్చినప్పటికీ కూడా దాన్ని ధీటుగా ఎదుర్కొని ఇద్దరు బ్యాటర్లు సురక్షితంగా బ్యాటింగ్ చేస్తున్నారు. చాలా మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చేశారు ఇద్దరు కూడా. దాదాపుగా 3వ టెస్ట్ సెంచరీ వైపు జైస్వాల్ నడుస్తుంటే ఇప్పటికే 16వ హాఫ్ సెంచరీ సాధించి అటు ఇంగ్లాండ్, ఇటు న్యూజిలాండ్, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా, ఇప్పుడు ఆస్ట్రేలియా, అన్ని దేశాల్లోనూ ముఖ్యంగా 100 రన్స్ పార్ట్నర్షిప్ సాధించినటువంటి బ్యాటర్గా రాహుల్ నిలిచాడు. మొత్తంగా మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి టీమిండియా 2వ, 3వ సెషన్స్లో వికెట్ ఏమీ కోల్పోకుండా ఆస్ట్రేలియా బౌలింగ్ని ధీటుగా ఎదుర్కోవడంతో ప్రస్తుతం టీమిండియా ఫ్యాన్స్లో జోష్ కనిపిస్తుంది. పెర్త్ వేదికగా గత సిరీస్లో 36 రన్స్కే ఆల్అవుట్ అయిపోయినటువంటి గ్రౌండ్లో అదే పిచ్ మీద ఇప్పుడు ఈ రీతిలో టీమిండియా బ్యాటర్లు పెర్ఫార్మెన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా దానికి ముందు ఇప్పటికే హోమ్ సిరీస్లో కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ అయిపోయినటువంటి టీమిండియా బ్యాటర్లు ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటున్నటువంటి తీరు ఫ్యాన్స్లో జోష్ నింపుతోంది. దీనికి ముందు ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 150 రన్స్కే ఆల్అవుట్ అయిపోయారా అని ఆందోళన చెందుతున్నటువంటి వేళ బుమ్రా ముందు ఉండి జట్టును నడిపించడంతో ఆయన ఏకంగా 5 వికెట్లు సాధించి, సిరాజ్ 2, హర్షిత్ రాణా 3 వికెట్లు సాధించడంతో 104 రన్స్కే ఆస్ట్రేలియాని ఆల్అవుట్ చేసి 42 పరుగుల కీలకమైనటువంటి ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించారు. ఆ తర్వాత బ్యాటింగ్లో ఇద్దరు ఓపెనర్లు అద్భుతంగా ఆడుతూ ఫోర్లు సిక్సర్లతో దంచు కొడుతూ అనేక రికార్డులు నెలకొల్పుతున్నారు. ఇప్పటికే ఒక క్యాలెండర్ ఇయర్లో హయ్యెస్ట్ సిక్సర్లు కొట్టినటువంటి ప్లేయర్గా యశస్వి జైస్వాల్ రికార్డు సాధించాడు. 35 సిక్సర్లు సాధించి మెక్కలాం పేరుట ఉన్నటువంటి రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఇట్లా యశస్వి జైస్వాల్ అద్భుతమైనటువంటి ఫుట్వర్క్తో మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. రాహుల్ కూడా సాలిడ్ డిఫెన్స్తో జైస్వాల్కి మంచి తోడుగా నిలుస్తున్నాడు. దీంతో 3వ రోజు ఆటలో కాసింత మెరుగైనటువంటి పెర్ఫార్మెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా పెర్త్ టెస్ట్ మీద టీమిండియా ఆశలు పెట్టుకునే అవకాశం ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మీద కన్నేసి ఈ సిరీస్లో కాలు పెట్టిన టీమిండియాకు మంచి ప్రారంభం లభించే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి క్రికెట్కి సంబంధించినటువంటి రెగ్యులర్ అనాలిసిస్ని ప్రతిరోజు మీకు అందిస్తాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.